వెబ్సైట్లో ఐసెట్ హాల్ టికెట్లు ఐసెట్ రెండు వేల ఇరవై టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఆర్ ఐసెట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది ఏపీలో డెబ్బై నాలుగు హైదరాబాదులో మూడు మొత్తం డెబ్బై ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించారు ఈ నెల పది పదకొండవ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఐసెట్ నిర్వహిస్తారు కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలను అనుసరించే ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి స్పెషల్ ఆఫీసర్ తెలిపారు అన్ని సెట్స్కు దరఖాస్తులను ఈ నెల ఐదవ తేదీ వరకు అవకాశం ఉందన్నారు నెక్స్ట్ సుప్రీం తీర్పును అమలు చేయండి గ్రూప్ టూ అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణమని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ అభ్యర్థులు పేర్కొన్నారు తెలంగాణలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చారని ఇక్కడ మాత్రం కొందరు అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నెక్స్ట్ జీతాలు ఇవ్వని ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు డిఈఓ ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు తమకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని వేలాది మంది ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది కొంతకాలంగా విద్యాశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు ఉద్యోగాలు లేక పలువురు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబ పోషణ కోసం రోడ్లపై కూరగాయలు చెప్పులు అమ్ముకుంటూ నిర్మాణ కూలీలుగా మారుతూ ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఈ అంశాలు పాఠశాల విద్యాశాఖ దృష్టికి రావడంతో కమిషనర్ వార్డ్రేవ్ చిన్న వీరభద్రుడు గురువారం అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు ప్రైవేటు విద్యా సంస్థల్లోని సిబ్బందికి జీతాలు ఇవ్వని ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు నెక్స్ట్ పన్నెండు నుండి ఆన్లైన్లో సచివాలయ హాల్ టికెట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల పన్నెండు నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఇరవై నుండి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు పరీక్ష కేంద్రాల గుర్తింపు ఓఎంఆర్ సీట్ల ముద్రణ పూర్తయిందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్